ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 4వ స్కందము 4-5 అధ్యాయాలు. ఈరోజు మనము ఈ 4-5 అధ్యాయాల్లో భగవతి చరణ నఖములందు సకల దేవతలను లోకాలను చూడటము, విష్ణుదేవుడు, భగవంతుడు, శంకరుడు, బ్రహ్మదేవుడు, భగవతి జగదంబికను స్తుతించటము మనం తెలుసుకుంటాము. మొత్తం 3వ స్కందంలోని 4వ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. బ్రహ్మ చెప్తున్నాడు, ఇట్లా తెలిపి విష్ణు భగవానుడు, మనము పదే పదే నమస్కరిస్తూ భగవతి దగ్గరకు వెళదాము. పరమ ఆదరణీయురాలగు మహామాయ మనకు తప్పక వరాలు ప్రసాదిస్తుంది. ఆమెను సమీపించి నిర్భయులమై ఆ జనని చరణోపాసములందు లగ్నమవుదాము. ద్వారపాలకులు అడ్డగిస్తే అక్కడే నిలిచి సావధానులమై మనము ఆ దేవిని స్తుతిద్దాము అని చెప్పాడు. బ్రహ్మ ఇలా చెప్తున్నాడు, ఈ విధంగా విష్ణు భగవానుడు చెప్పగా నాకు, శంకరునకు ఎంతో ఆనందం కలిగింది. భగవతి చెంతకు వెళ్ళటానికి మేము సంతోషంగా ఆమోదించాము. అవును, వెళ్ళాలి అని శ్రీహరితో చెప్పి మేమందరము, అనగా నేను, విష్ణువు, శంకరుడు 3 ద్వారము వద్ద విమానం దిగాము. దేవి మమ్మల్ని ద్వారము దగ్గరే చూసి చిరునవ్వుతో వెంటనే మా 3 స్త్రీలుగా చేసింది. మేము ఉత్తమ ఆభరణములతో అలంకరించిన రూపాలను కలిగి యువతులమయ్యాము. మా ఆశ్చర్యమునకు అంతులేదు. తరువాత మేము ఆ దేవికి దగ్గరగా వెళ్ళాము. మేము స్త్రీ రూపమున ఉన్నాము. మనోహర రూపి అయిన ఆ దేవి తన చరణముల వద్ద ఉన్న మమ్ము ప్రేమతో చూస్తున్నది. మేము భగవతికి ప్రణామము చేసి ఆమె ఎదుట కూర్చున్నాము. ఒకరినొకరము చూసుకుంటూ ఉన్నాము. మా రూపము స్త్రీలుగా మారింది. శరీరములందు సుందరమైన ఆభరణములున్నాయి. మాకు అక్కడే ఒక పాదపీఠము కనిపించింది. అది అనేక మణులతో పొదుగబడి ఉన్నది. కోటానుకోట్ల సూర్యునిలాగా దాని నుండి ప్రకాశము వెలువడుతున్నది. నేను, విష్ణువు, శంకరుడు 3 అచ్చటనే ఆగిపోయాము. అక్కడ దేవి దగ్గర అసంఖ్యాకులైన చెలికత్తెలు విరాజమానులై ఉన్నారు. కొంతమంది శరీరములందు ఎర్రని వస్త్రములు, మరికొంతమంది శరీరములందు నీల వస్త్రములు, ఇక కొంతమంది శరీరముల మీద పసుపు పచ్చని వస్త్రములు సుందరముగా ధరించి ఉన్నారు. వారందరి ఆకృతులు కళ్యాణప్రదములై ఉన్నాయి. వారు విచిత్ర వస్త్రభూషణాలను ధరించి ఉన్నారు. వారందరూ కూడా భగవతి భువనేశ్వరి వద్ద నిలిచి ఆమె సేవ చేస్తున్నారు. ఇతరేతర స్త్రీలు చాలామంది ఆడుతూ పాడుతూ ఆమె ఉపాసనయందు తత్పరులై ఉన్నారు. ఆనందమగ్నులై వీణా మొదలగు వాద్యములను వాయిస్తున్నారు. నారద, నేను అక్కడి దృశ్యములను చూసి చెప్తున్నాను, నీవు ధ్యానముతో విను. భగవతి భువనేశ్వరి చరణములు కమల సమాన కోమలములై ఉన్నాయి. నఖములు స్వచ్ఛమైన దర్పణములులాగా ఉన్నాయి. భగవతి నఖమునందే నాకు స్థావర జంగమములు, సమస్త బ్రహ్మాండము, బ్రహ్మ, విష్ణు, రుద్రులు, వాయువు, అగ్ని, యమధర్మరాజు, సూర్యచంద్రులు, వరుణ కుబేరులు, త్వష్ట, ఇంద్రుడు, పర్వతములు, సాగరములు, నదులు, గంధర్వులు, అప్సరలు, విశ్వావసులు, చిత్రకేతుడు, శ్వేతుడు, చిత్రాంగదుడు, నారదుడు, తుంబురుడు, హాహా, హూహూలును, అశ్విని కుమారులను, వసుగణములను, సిద్ధులు, సాధ్యులు, పితరుల సమూహమును, శేషుడు మొదలగు సకల నాగరాజులు, కిన్నెరులు, ఉరగులు, రాక్షసులు, వైకుంఠ బ్రహ్మలోకవాసులు, పర్వత శ్రేష్ఠులగు కైలాసుడు, వీరందరూ కనిపించారు. నా జన్మస్థానమగు కమలము అక్కడే ఉన్నది. దానిమీద చతుర్ముఖుడైన బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు. శేషశాయిను భగవంతుడు విష్ణువు కూడా కనిపించాడు. మధుకైటబులు కూడా దృష్టిగోచరమయ్యారు. మహాత్ముడగు బ్రహ్మ ఇంకా ఇలా చెప్తున్నాడు, ఇట్లా భగవతి చరణకమల నఖమునందు నాకు అద్భుత దృశ్యము కనిపించింది. నేను ఎంతో ఆశ్చర్యము చెందాను. ఇది ఏమిటి అని నాకు సందేహం కలిగింది.
విష్ణువు శంకరుని మనస్సులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యాయి. ఈ దేవి సకల జగత్తుకు జనని అని మేము మువ్వురము తలుచుకున్నాము. ఆమె దివ్యత్వాన్ని దర్శించుకున్నాము. ఇట్లా 100 సంవత్సరములు గడిచిపోయాయి. ఆ అమృతమయ కళ్యాణ స్వరూప ద్వీపమందు రకరకములకు లీలలు జరుగుతున్నాయి. అక్కడి దేవీమణులు మాతో కూడా సఖీలతో సమానముగానే వ్యవహరిస్తున్నారు. వారి అంగములన్నీ కూడా ప్రేమతో పులకిస్తున్నాయి. శరీరమునందు వివిధములైన ఆభూషణములు వెలుగొందుతున్నాయి. వారి అత్యంత మనోహర రూపాన్ని చూసి మేము కూడా మోహితులమయ్యాము. వారి చక్కటి భవనములను చూసి మాకు అమిత ఆనందము కలిగింది. స్త్రీవేషమున పరిణతి చెందిన విష్ణువు భువనేశ్వరీదేవిని స్తుతింపసాగాడు. భగవంతుడకు విష్ణువు ఇలా స్తుతిస్తున్నాడు. ప్రకృతిదేవికి నమస్కారములు. భగవతి విధాత్రికి నిరంతరము ప్రణామములు. కళ్యాణ స్వరూపిణి మనోరథములు నెరవేర్చినది ఉర్ధి సిద్ధి స్వరూపమగు భగవతికి పదే పదే వందనములు. సచ్చిదానందమయ విగ్రహరూపిణి ప్రపంచమునకు ఉత్పత్తి స్థానము సృష్టి స్థితి సంహార అనుగ్రహ తిరోభావములు అను 5 కార్యములు అను విధానమును రూపొందించునదగు భగవతి భువనేశ్వరికి నమస్కారములు. సర్వాధిష్టానమగు భగవతికి ప్రణామములు. తల్లి, సమస్త ప్రపంచము నీయందు విరాజమానమై ఉన్నదని తెలుసుకున్నాను. ఈ జగత్తు యొక్క సృష్టి సంహారములకు హేతువు నీవే అవుతావు. నీ యొక్క వ్యాపకమగు మాయయే ఈ సృష్టిని సుందరముగా వ్యవస్థీకరిస్తుంది. నీవు అఖిల జగన్మయివి, ఇందులో సందేహం లేదని నీ సంపూర్ణ పరిచయము నాకు లభించింది. ఈ విశ్వమంతా సదసత్మయ వికార స్వరూపము. నీవు తరచూ చైతన్య పురుషునకు దీని విస్తారమును చూపిస్తూ ఉంటావు. 16 మరియు 7 తత్వములతో నీ విగ్రహము సుసంపన్నమై ఉంటుంది. మాకు ఇంద్రజాలములాగా నీ సాక్షాత్కారము కలుగుతుంది. మనోరంజము కొరకు లీలలు చేస్తావు. నీ శక్తి లేనిదే ఏ వస్తువును తన రూపమున భాషించదు. నీవే సమస్త విశ్వమునందు వ్యాపించి విరాజమానమయ్యావు. నీ శక్తి తొలగిపోతే జగత్తును వ్యవస్థీకరించటంలో పురుషునకు సఫలత్వము లభించుట అసంభవమని బుధులు చెప్పారు. నీ తేజస్సుతోనే సమస్త జగత్తు ఉత్పన్నమగుతుంది. నీ ప్రభావమున సకల జగత్తును సంతోషపరచటానికి సదా నిమగ్నమై ఉంటావు. దేవి, ప్రళయకాలమునందు నీవు ఈ సృష్టిని నీలో విలీనము చేసుకుంటావు. భగవతి, నీ వైభవ చరిత్రము ఎవ్వరు కూడా ఎరుగరు. మాత, మమ్ములను మధుకైటబుల బారి నుండి నీవు రక్షించావు. మణిద్వీపాది విశాల లోకములను చూపించావు. ఆ ద్వీపముల ఆనంద భవనమునందు మమ్మల్ని చేర్చావు. మేము కోట్ల కొలది దివ్య దృశ్యములను నీవలననే చూడగలిగాము. భవానీ, ఇదంతా కూడా నీ కృపా విశేషమే. మాత, నేనును బ్రహ్మయును శంకరుడును నీ అచింత్య ప్రభావమును తెలుసుకోలేకపోయినప్పుడు ఇతరులు ఇంకెవ్వరు కూడా తెలుసుకోలేరు. నీ చేత సృష్టింపబడిన సకల లోకములను మాకు దివ్యమైన ఈ నఖదర్పణమునందే దర్శింపచేశావు. దేవి, మేము ఈ లోకమునందు వేరొక బ్రహ్మను విష్ణువును శంకరుని చూశాము. వారందరిలోనూ అపారమైన శక్తి ఉన్నది. ఇతర లోకములలో వీరు లేరా? దేవి, వ్యాపించి ఉన్న నీ అచింత్య ఐశ్వర్యమును మేమెట్లా తెలుసుకుంటాము? నీ ఈ రూపమును నిరంతరము నా హృదయమందు నిలిచి ఉండవలనని, నా నోటి నుండి నీ నామకీర్తన జరుగుతూ ఉండవలనని, నా నేత్రములు నీ చరణకమలములను దర్శిస్తూ ఉండవలనని, ఆనందమును పొందాలని తలుచుకొని నీ చరణకమలములకు ప్రణమిల్లుతున్నాను. నన్ను అనుగ్రహించు. నన్ను నీ దాసునిగా అనుకో. నిన్ను నా స్వామినిగా ఏలికగా నెమ్మదిలో నిరంతరము ధ్యానిస్తాను. మాతాపుత్రుల భావము శాశ్వతముగా నీయందు నాయందు ఉండాలని నేను కాంక్షిస్తున్నాను.
మమ్ము కన్నబిడ్డలలాగా కాపాడము. జగన్మాత, ఎల్ల భవనముల రహస్యమును నీవే ఎరుగుదువు. నీవు సర్వజ్ఞవు, సమస్తము నీయందే పరిసమాప్తమగును. నేను నీకేమి నివేదించగలను భగవతి? సముచితమని నీవు అనుకున్న దానినే చేస్తాను. నీవు కోరినట్లే కార్యము సిద్ధించాలి. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు పరిపాలిస్తాడు, రుద్రుడు సంహారము చేస్తాడు. నీ ఇచ్ఛతోటే నాలో శక్తి ఉత్పన్నమవుతుంది. అప్పుడే నేను ఈ కార్యమును నెరవేర్చటానికి అర్హుడనవుతాను. గిరిరాజనందిని, నీవు అందరికీ తల్లివి. జగత్తును పరిపాలించుట, దానిని నిలుపుట నీ స్వాభావిక కార్యములు. వరదాయిని భగవతి, నీ శక్తి చేత సంపన్నమగుటచే సూర్యుడు జగత్తును ప్రకాశింపజేస్తాడు. నీవు శక్తి స్వరూపవు. నీ చేతనే ఈ సకల ప్రపంచము ఉద్భాసితమగుతున్నది. నేను, బ్రహ్మ, శంకరుడు, మేమందరము నీ కృపచేతనే విద్యమానలమై ఉన్నాము. మా ఆవిర్భావము, తిరోభావము జరుగుతుంటుంది. కేవలము నీవే నిత్యవు, జగజ్జననివి, ప్రకృతివి, సనాతన దేవివి. ధీమంతురాలగు వారి బుద్ధి, శక్తిశాలురగు వారి శక్తి నీవే అనేది నిశ్చయము. కీర్తి, కాంతి, కమల నీ నామాలు. నీవు శుద్ధ స్వరూపవు, నీ ముఖమెప్పుడు వాడదు. ముక్తిని వసకుట నీ సహజ స్వభావము. మత్స్యలోకమున ప్రవేశించి కూడా నీవు సదా విరక్తవు. వేదముల ముఖ్య విషయమునకు గాయత్రివి నీవే. స్వాహ, స్వథ, భగవతి, ఓం అను రూపములు నీవే. దేవతలను రక్షించుటకు వేదశాస్త్రములను నిర్మించినది నీవే. పరిపూర్ణ సముద్ర తరంగములలాగా సకల ప్రాణులు అనిత్యములే. ఈ సమస్తము జన్మలేని బ్రహ్మ యొక్క అంశాలే. నీ స్వార్థమేమియూ లేనప్పటికీ జీవులను ఉద్ధరించటానికి ఈ సమస్త జగత్తును సృష్టిస్తావు. నాట్యమును ప్రదర్శించు నటునిలాగా ఈ ప్రపంచము యొక్క సృష్టి సంహారములు చేస్తుంటావు. నీ ఈ ప్రభావము సాధారణ జనులకు కూడా విదితమే. దేవి, నీవు మహావిద్యా స్వరూపిణివి. నీ విగ్రహము కళ్యాణమయము, సకల మనోరథములను సిద్ధింపచేస్తుంది. నేను పదే పదే నీ చరణములకు ప్రణమిల్లుతూ ఉన్నాను. బ్రహ్మ చెప్తున్నాడు, దేవాదిదేవుడగు విష్ణు భగవానుడు ఈ విధంగా స్తుతించి మౌనం వహించాడు. అప్పుడు మహానుభావుడగు శంకరుడు నమ్రతతోటి యోగమాయ ఎదుట నిలిచి ఇట్లు పలకసాగాడు. శంకరుడు చెప్పిన విషయములు తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.